గోదావరి ప్రదూషణ పరిహరణ పర్యావరణ పరిరక్షణ గవాక్షం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మేరకు శుక్రవారం గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గుడిసెల భీమసేన్, ప్రధాన కార్యదర్శి ఎరకల నాగరాజు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా నూనె శరత్ మోహన్, మద్దెల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా గంజి మురళీకృష్ణ, పోతుల నరేష్, కోశాధికారిగా బోడ సమ్మయ్య, కార్యవర్గ సభ్యులుగా శశికాంత్, రాకేష్ రెడ్డి, నాగేశ్వరరావు, రవీందర్లను కార్యవర్గం ఎన్నుకుందని తెలియజేశారు. 2000 సంవత్సరం మొదలు 2024 వరకు 23 సంవత్సరాలుగా ప్రకృతి రక్షణయే పరమలక్ష్యంగా అనేక అవగాహన సదస్సులు, కవి సమ్మేళనాలు విద్యార్థులకు, యువజనులకు, మహిళలకు, కార్మిక, కర్షక, వాణిజ్య, వ్యాపార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరత్ర అన్ని రకాల సామాజిక రంగాలలోని జన సందోహానికి తమ వార్షిక కాలమానిని అనుసరించి 13 సందర్భాలలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం జూన్ 5వ తేదీన ఒక సావనీర్ ప్రత్యేక సంచికను ప్రచురింపచేస్తూ పర్యావరణ పరిరక్షణ ఒక బాధ్యతను అను అవగాహన పేరుతో సాటి పౌరులలో కలిగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారం, నా పేరు ఎరకల నాగరాజు, జీపీపీపీజీ యొక్క ప్రధాన కార్యదర్శి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గత 23 సంవత్సరాల నుంచి మా సంస్థను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కార్యవర్గం యొక్క పరిచయంతో పాటు ముందు ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి మేము తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మేము గతంలో సంవత్సరం వార్షికంలో 13 కార్యక్రమాలు నిర్వహించేది. కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని అనువైన కారణాల వల్ల కొన్ని నిర్వహించలేకపోతున్నాం. కొంతమంది గతంలో ఉన్న కార్యవర్గం ఏంటంటే వయసు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా వాళ్ళు సహకరించక ఇబ్బందులకు కావడం జరిగింది. కాబట్టి ఈసారి మేము నూతన కార్యవర్గాన్ని యువతను ఎక్కువ ప్రోత్సహించాలి, విద్యార్థులను ఎక్కువ ప్రోత్సహించాలనే ఉద్దేశం కొద్ది పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కల్పించాలనే కార్యక్రమాలు తీసుకోవడమని ముందుకు పోదలుచుకున్నాము. అందులో భాగంగానే ఈసారి ఎక్కువ శాతం మా యొక్క కార్యవర్గాన్ని యువతనే చేర్చుకోవడం జరిగింది. ముందు ముందు నిర్వహించాల్సిన కార్యక్రమాలు కూడా స్కూల్లో, కాలేజెస్ కానీ ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో అందరినీ కలుపుకొని వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాము. అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు ఎవరైనా కూడా మాతో పాటు భాగస్వాములు కావచ్చు. వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా మేము మా యొక్క స్వచ్ఛంద సంస్థకు ఆహ్వానిస్తున్నాము. పర్యావరణ పరిరక్షణే వేగంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క వర్గం వారు మా యొక్క సంస్థతో కలిసి నడవాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇక నుంచి జీపీపీపీజీకి సంబంధించినటువంటి సంవత్సరం పొడుగునా ఉన్నటువంటి 13 కార్యక్రమాలను నిర్విఘ్నంగా ద్విగుణీకృతమైనటువంటి సంఖ్యతో అందరినీ సమీక్షించుకొని అన్ని వర్గాల సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని ముఖ్యంగా విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మిక, కర్షకులు, వాణిజ్య వ్యాపార సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలను అందరినీ కూడా కలుపుకొని ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్ళి మనం స్థానికంగానే కాదు అంతర్జాతీయంగా కూడా ఉన్నటువంటి కాలుష్యాన్ని, 6 రకాల కాలుష్యం, నేల, వాయు, జల, రసాయనిక, మానసిక కాలుష్యాలను పూర్తి అరికట్టడంలో భాగస్వాములమై పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడడానికి అనేక రకాల కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ ప్రభుత్వేతర సంస్థల ద్వారా కానీ భాగస్వాములమై చేయబోతున్నామని మీ అందరి ముందు తెలియపరుస్తున్నాం. అదే సమయంలో మా సంస్థకు 2000 సంవత్సరంలో సింగరేణి వారు ఇచ్చినటువంటి 39 గుంటల స్థలము, మా కార్యాలయం వెనక ఉన్నటువంటి కార్యాలయానికి ఉన్నటువంటి స్థలానికి ఏదో కారణాల వల్ల తొలగించబడిన ఎల్ షేప్లో ఉన్నటువంటి ఫెన్సింగ్ని విషయమై స్థానిక నగరపాలక సంస్థ కమిషనర్ గారిని నేను కలవడం అయింది. మా కమిటీ కలిసినంత ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. అవి తీయాలి చేయాల్సిన వచ్చినటువంటి అవసరాలు ఏదైనా కానీ ఆ ఫెన్సింగ్ మళ్ళీ మనం పెట్టుకోవడానికి ఎదురు మొక్కలను నేను అందిస్తాను, మీరు చుట్టూకు ఫెన్సింగ్ పెట్టి పెంచేయండి. ఇక ముందు రామగుణ నగరపాలక సంస్థ జీపీపీపీజీ పర్యావరణ పరిరక్షణ కొరకు, కాలుష్య నివారణ కొరకు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలను భాగస్వాములమై చేద్దాము. తప్పకుండా మా 100% మా సహకారం మీ సంస్థకు ఉంటుందని వారు సుముఖత తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఈ 2 విషయాలు మీ అందరితో పంచుకుందామని తెలియజేయడానికి వచ్చినాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో సభ్యులు గంజి మురళీకృష్ణ,
శశికాంత్, శ్రీకాంత్ యాదవ్, బోయిని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.